Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ముగ్గురికి చుక్కలు, జగన్తో కయ్యానికి కాలు దువ్వితే అంతే. ఏపీలో పరిపాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు సీఎం జగన్. పరిపాలనా యంత్రాంగం మీద పట్టు బిగించే దిశగా రకరకాల కృత విధానాలను ఆవిష్కరణలను తెర మీదకు తెస్తున్నారు. సంక్షేమంపై ఫోకస్ పెట్టడం సరైన విధానంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా రుజువైనట్లు చెబుతున్నారు. ఇక కొందరు అధికారులు తమ వైఖరితో ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తుండటంతో వారికి అదే స్థాయిలో అస్త్రాలను బయటకు తీసి చుక్కలు చూపిస్తోంది జగన్ సర్కార్. జగన్ సర్కార్ కొలువు తీరాక సర్కార్ని ఇరకాటంలో పెట్టారు కొందరు అధికారులు. ఎల్వి సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత మాజీ ఎస్సీసి నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావుల గురించి ప్రస్తావిస్తున్నారట. మిగిలిన ఇద్దరితో పోలిస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రభుత్వంతో నేరుగా జగడం పెట్టుకోలేదు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వానికి నాడు సమాచారం అందింది. దాంతో సీఎస్గా ఉన్న ఎల్వీని ఆ పోస్ట్ నుంచి తప్పించి హెచ్ఆర్డీలో పోస్టింగ్ ఇచ్చి ఎల్వీని లైమ్ లైట్లో లేకుండా చేశారు. ఎల్వీ వ్యవహారం ముగిశాక ఎస్సీసీగా ఉన్న నిమ్మగడ్డకు ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే సాగింది. ప్రభుత్వం ఇరుకన పడుతుందేమోనని సందేహించిన సీఎం జగన్ సహా మంత్రులు, వైసీపీ నేతలు రమేష్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రమేష్ ఎత్తులకు పై ఎత్తులు వేయడం ద్వారా పట్టు బిగించారు అధికార పార్టీ నేతలు. ఈ వివాదంలో ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా జగన్ వైఖరి సాగింది. వైసీపీ సర్కార్ను ఎంతగా ఇబ్బంది పెట్టాలని మాజీ ఎస్సీసీ భావించినా సక్సెస్ కాలేకపోయారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వంతు వచ్చింది. చాలా కాలం తర్వాత ఆయన వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే అంశంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ మొదలుపెట్టినప్పటి నుంచి ఏబీ యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారిని నేరుగానే టార్గెట్ చేస్తున్నారు. డీజీపీ మొదలుకొని మాజీ సీఎస్ నీలం సాహ్ని, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లపై తీవ్ర ఆరోపణలు చేశారు ఏబీవి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన కామెంట్స్ చేశారు ఏబీవి. ఎల్వి నిమ్మగడ్డ ఎపిసోడ్ల మాదిరిగానే ఏబీవి విషయంలోనూ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. మీడియాతో మాట్లాడిన అంశాల ఆధారంగా క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమిస్తూ జీవో జారీ చేసింది. మొత్తానికి తగ్గేదే లేదన్నట్లుగా జగన్ సర్కార్ తీరు ఉండడంతో తోక జాడించే అధికారులు చాలామంది గప్చుపైనట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.